ఎన్నో సంవత్సరాలుగా సందిగ్ధంగా ఉన్నటువంటి ఆంజనేయస్వామి యొక్క జన్మస్థలం ఏమిటి అనేటువంటి విషయంపై ఈ శ్రీరామ నవమి రోజున ఏప్రిల్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఒక నిర్ధారణకు వచ్చి ఒక ప్రకటన చేశారు ఆంజనేయస్వామి జన్మస్థానం ఏడుకొండల్లో ఒకటైన అంజనాద్రేణని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ధారించింది సాక్షాత్తు శ్రీరామనవమి పర్వదినం రోజున ఆ ప్రకటన చేయడం విశేషం అనేక ఆధారాలను బట్టి అంజనాద్రే ఆంజనేయస్వామి జన్మస్థలంగా గుర్తించినట్లు స్పష్టం చేసింది శ్రీరాముడి జన్మస్థలం అయోధ్య కాగా ఆయనకు నమ్మిన బంటు పరమ భక్తుడు అయిన ఆంజనేయస్వామి జన్మస్థలం అంజనాద్రి అని తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ సందర్శనకు వచ్చిన తమిళనాడు గవర్నర్ భన్వరిలాల్ పురోహిత్ కూడా నొక్కి చెప్పడం జరిగింది ఆంజనేయస్వామి భక్తుడైన భన్వరిలాల్ పురోహిత్ తిరుమలలో ఒక కార్యక్రమానికి హాజరయ్యారు అనంతరం మాట్లాడిన ఆయన తిరుమల తిరుపతి దేవస్థానం ఒక నిపుణుల కమిటీని నియమించి దీనిపై నాలుగు నెలల పాటు అవిశ్రాంతంగా విస్తృతంగా పరిశోధనను నిర్వహించి అనేక సాక్ష్యాధారాలు సేకరించి హనుమంతుడి జన్మస్థలం అంజనాద్రి అని స్పష్టం చేసి తెలిపారు పరిశోధకుల బృందంలో జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ మురళీధర శర్మ కూడా సభ్యుడిగా ఉన్నారు పురాణాలు ఇతిహాసాలు వైజ్ఞానిక అంశాలు గ్రంథాలయాలు భౌతిక సాక్ష్యాధారాలను శోధించి విశ్లేషించి చివరికి అంజనాద్రే ఆంజనేయస్వామి జన్మస్థానంగా నిర్ధారించామని నిజానికి పన్నెండు పురాణాలు ఇదే విషయాన్ని నిర్ధారించాయని ఆయన వెల్లడించారు ఆంజనేయస్వామి తల్లి అంజనాదేవి ఈ పర్వతంపై కూర్చుని శివుడి కోసం తపస్సు చేసినట్టు శివుడి అనుగ్రహంతో ఆంజనేయస్వామి జన్మించినట్టు వాల్మీకి రామాయణంలోని సుందరకాండలో ప్రస్తావించడం జరిగింది ఆంజనాదేవి తపస్సు చేసినందువల్లే ఆ పర్వతానికి అంజనాద్రి అనే పేరు వచ్చింది అంతేకాదు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలోని పద్నాలుగు వందల తొంభై ఒకటి పదిహేను వందల నలభై ఐదవ సంవత్సరం నాటి శాసనాలను బట్టి అంజనాద్రే ఆంజనేయస్వామి జన్మస్థలమని నిర్ధారణ అవుతుంది వ్యాసభారతంలోని వనపర్వం వాల్మీకి రామాయణంలోని సుందరకాండ కిష్కింధకాండ శివపురాణం శతరుద్ర సంహిత బ్రహ్మాండ పురాణం శ్రీ వెంకటాచల మహత్యం స్కాంద పురాణం ఎపిగ్రాఫికా ఇండికాలో కూడా అంజనాద్రి గురించి ఆంజనేయస్వామి పుట్టుక గురించి ప్రస్తావన ఉంది లండన్లోని ఒక గ్రంథాలయంలో లభించిన అంజనాద్రి మహత్యం అనే గ్రంథంలో అంజనాద్రే ఆంజనేయస్వామి జన్మస్థలం అని పేర్కొనబడినట్లుగా చెప్పారు కంబరామాయణంలోని కిష్కింధకాండలో హంసదూతం అనే మరో గ్రంథంలో కూడా అంజనాద్రే ఆంజనేయస్వామి జన్మస్థలం అని స్పష్టంగా చెప్పి ఉంది నిజానికి ఆంజనేయస్వామి జన్మస్థలం విషయంలో గతంలో కొందరు పరిశోధకులు ఇందుకు విరుద్ధమైన ప్రకటనలు చేశారు ఆంజనేయస్వామి తమ ప్రాంతంలోనే జన్మించినట్టు ఐదు ప్రాంతాలకు చెందిన పరిశోధకులు గతంలో వాదించారు కర్ణాటకకు హంపికి సమీపంలో ఒక అంజనాద్రి ఉంది ఆంజనేయుడు అక్కడే జన్మించినట్టు కొందరు పరిశోధకులు వాదించారు అయితే అందుకు సాక్ష్యాధారాలేవి లభించలేదని హంపిలోని కర్ణాటక విశ్వవిద్యాలయం పరిశోధకులు ఆ తర్వాత పేర్కొన్నారు కాగా జార్ఖండ్లోని గుమ్లా జిల్లాలో అంజన్ అనే గ్రామం ఉంది అక్కడే ఆంజనేయుడు జన్మించినట్టు కొందరి వాదన అయితే ఆ వాదనను నిర్ధారించడానికి ఆధారాలు మాత్రం లభించలేదు గుజరాత్లోని నవసారి ప్రాంతంలో అంజనా అనే గుట్ట ఉంది అక్కడే ఆంజనేయుడు జన్మించాడనే వాదన కూడా గతంలో ఉండింది కానీ అది కూడా నిర్ధారణ కాలేదు ఇక హర్యానాలోని కైతల్ ప్రాంతం నుంచి కూడా ఇటువంటి వాదనే వచ్చింది కానీ దానికి చారిత్రక పౌరాణిక ఆధారాలేవి లభించలేదు మహారాష్ట్రలోని నాసిక్లో ఉన్న త్రియంబకేశ్వరానికి ఏడు కిలోమీటర్ల దూరంలో అంజనేరి అనే పర్వతం ఉంది అక్కడ నుంచి కూడా కొందరు ఈ రకమైన వాదనలు చేశారు కానీ ఇలాంటి సాక్ష్యాధారాలు లభించలేదు కర్ణాటకలోని హంపి ప్రాంతమే కిష్కింధాని చరిత్రకారులు నిర్ధారించారు అంజనాద్రిపై జన్మించిన ఆంజనేయ స్వామి అక్కడికి మూడు వందల అరవై మూడు కిలోమీటర్ల దూరంలోని హంపికి వలస వెళ్ళి ఉంటాడని చరిత్రకారులు చెప్పుకొస్తున్నారు అంజనాద్రే ఆంజనేయస్వామి జన్మస్థలం అని నిర్ధారిస్తూ అనేక చారిత్రక పౌరాణిక ఐతిహాసిక వైజ్ఞానిక ఆధారాలతో కూడిన నివేదికను రూపొందించారు హర్యానా జార్ఖండ్ మహారాష్ట్రకు చెందిన కొందరు రచయితలు కేవలం స్థానిక నమ్మకాలను ఆధారం చేసుకొని ఆంజనేయస్వామి తమ ప్రాంతం వారని వాదించారు అయితే అందుకు సాక్ష్యాధారాలు మాత్రం ఏవీ లభించలేదు అని తిరుమల తిరుపతి దేవస్థానం వారు తెలియజేశారు అయితే ఇదిలా ఉంటే హనుమంతుడు జన్మించింది అంజనాద్రి మీదే అంటూ పక్కా ఆధారాలు టీటీడీ బయటపెట్టింది పురాణాల నుంచి భౌగోళిక పరిస్థితుల వరకు చరిత్రను ఇతిహాసాన్ని పరిశీలిస్తే మారుతి మనవాడే అంటుంది తిరుమల ఇంతకీ తిరుమల తిరుపతి దేవస్థానం బయటపెట్టిన ఆధారాలు ఏంటి అందులో ఏముంది వివరాల్లోకి వెళ్దాం సంతానం కలగడం లేదని పుట్టెడు దుఃఖంలో ఉన్న అంజనాదేవి ఓ సోదమ్మ చెప్పిన సలహాతో వెంకటగిరి మీద తపస్సు చేయడానికి వస్తుంది ఆకాశగంగ తీర్థానికి సమీపంలో కేవలం వాయుభక్షణ చేస్తూ వాయుదేవుడి కోసం ఘోర తపస్సు చేస్తుంది ఆమె తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమైన వాయుదేవుడు ఓ అమూల్యమైన ఫలాన్ని అందిస్తాడు ఆ ఫలాన్ని తిన్న అంజనాదేవి గర్భాన్ని ధరిస్తుంది అక్కడ నుంచి పదవ నెలలో వైశాఖ మాసంలో హనుమంతునికి జన్మనిస్తుంది పుడుతూనే గొప్ప ఆకలితో సూర్యుడిని పండు అనుకొని తినాలని ఎగురుతాడు అలా ఎగిరింది కూడా అంజనాద్రి నుంచే అని పురాణాలు చెప్తున్నాయి ఇలాంటి విషయాలను ప్రస్తావిస్తూ హనుమంతుడు పుట్టింది తిరుమల కొండపైనే అని కమిటీ తేల్చి చెప్తోంది అంజనాద్రిలోని జాపాలి తీర్థంలో హనుమంతుడు జన్మించినట్లు కమిటీ వెల్లడించింది శాసన భౌగోళిక పౌరాణిక వాంగ్మయ ప్రమాణాలతో కమిటీ సభ్యులు ఆధారాలు సేకరించారు వేంకటాచల మహత్యాన్ని పౌరాణిక ఆధారంగా తీసుకున్నారు అంజనాదేవికి తపోఫలంగా హనుమంతుడు జన్మించాడు సూర్యబింబం కోసం వెంకటగిరి నుంచే హనుమ ఎగిరాడు ఆంజనేయుడు తిరుమల కొండల్లోనే పుట్టాడని పన్నెండు పురాణాలు చెబుతున్నాయని తిరుమల వివరించింది హనుమంతుడికి అంజనాద్రి మీదే అంజనాదేవి జన్మనిచ్చిందని చెప్పడానికి పౌరాణికంగా ఎన్నో ఆధారాలు ఉన్నాయని కమిటీ తెలుపుతోంది జాపాలి తీర్థం సమీపంలోని ఆకాశగంగ సమీపంలోనే అంజనాదేవి తపస్సు చేసిందని వరాహపురాణం స్కంద పురాణంలో వర్ణించారని తేల్చి చెప్తోంది వీటితో పాటు చాలా పురాణాల్లో హనుమంతుడు పుట్టింది వెంకటాచలంలోనే అని తెలుస్తోందని కమిటీ వివరించింది అంజనాదేవి తపస్సు ఫలంగానే ఆ కొండకు అంజనాద్రి అని పేరు వచ్చిందని చెప్పారు వాంగ్మయాల పరంగా పరిశీలించిన వెంకటాద్రే అంజనాద్రి అనడానికి ఆధారాలు ఉన్నాయని కమిటీ సభ్యులు తేల్చి చెప్పారు వాల్మీకి రామాయణానికి తమిళ అనువాదం అయిన కంబ వరాహ వరాహపురాణంలో చెప్పిన విషయాలే ప్రస్తావించారు సీతను వెతుక్కుంటూ వానరులు అంజనాద్రికే వచ్చారు పన్నెండు పదమూడవ శతాబ్దానికి చెందిన హంసదూతంలోనూ వెంకటాద్రియే అంజనాద్రి అని ఉందని తెలిపారు ఇక తాళ్లపాక అన్నమాచారుల వారు తన ప్రియ కీర్తనంలోనూ వెంకటాద్రిని అంజనాద్రియే అని పాడారు శాసనాలు కూడా మారుతి మనవాడే అని చెబుతున్నాయని కమిటీ సభ్యులు స్పష్టం చేశారు వెంకటాచల మహత్యం అనే గ్రంథం ప్రమాణమే అని చెప్పడానికి రెండు శిలాశాసనాలు తిరుమల గుడిలో లభిస్తున్నాయి ఆ శాసనాల మీద ఉన్న శ్లోకాలు కూడా వెంకటాద్రియే అంజనాద్రి అని చెప్తున్నాయని కమిటీ సభ్యులు వివరించారు భౌగోళికంగానూ ఆంజనేయుడు పుట్టింది ఏడుకొండల మీదే అనడానికి ఆధారాలు ఉన్నాయని కమిటీ సభ్యులు చెప్తున్నారు స్కాంద పురాణంలో చెప్పినట్లు మతంగ మహర్షి దగ్గరకు అంజనాదేవి వెళ్ళినప్పుడు సువర్ణముఖి నదికి ఉత్తరాన అహోబిలానికి పది యోజనాల దూరంలో ఉన్న వెంకటాచలానికి వెళ్ళాలని సూచించారట దీని ఆధారంగా అంజనాదేవి పూజ చేసింది వెంకటాద్రి మీదే అని ఆధారాలతో సహా వివరిస్తున్నారు తిరుమల కమిటీ సభ్యులు ఇలా ఇలాంటి ఆధారాలు పరిశీలించిన అంజనాద్రిపైనే హనుమంతుడు జన్మించాడని నిరూపితం అవుతోందని మారుతి జన్మస్థలం వేరే ఎక్కడో అన్న భావనలో ఉన్న ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిన విషయం ఇదని కమిటీ సభ్యులు చెప్తున్నారు సో మిత్రులారా ఆంజనేయ స్వామి మన తెలుగువాడే అని ఈ విధంగా స్పష్టమవుతుంది మన తిరుమల తిరుపతి దేవస్థానం వారు శ్రీరామనవమి పర్వదినం రోజున ఈ విషయాన్ని స్పష్టం చేశారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి